हेलो एवरीवन, वेलकम टू नेचुरल टेस्ट एंड ब्यूटी। स्पाइसी चिकन ग्रेवी करी एला चेयालो नेर्चुकुंदामु। फर्स्ट स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोनी ऑयल हीट चेसुकोवाली। ऑयल हीट अयिन तर्वात कट चेसुकुन्न आनियन, ग्रीन चिल्ली, करी लीव्स वेसुकोनी फ्राई चेसुकोवाली। इला वीटिनी ब्राउन कलर वच्चेलागा फ्राई चेसुकोवाली। ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి 2 స్పూన్స్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితే కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది। ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి వాటర్ లో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా చికెన్ మొత్తాన్ని పాన్ లో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని మనము బాగా మిక్స్ అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। ఇలా చికెన్ ని బాగా కుక్ చేసుకోవాలి। ఒకసారి చూద్దాము, చూడండి చికెన్ ఒక 30% కుక్ అయిపోయింది। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం। ఇలా చికెన్ ని కలుపుకొని కట్ చేసుకున్న టొమాటో పీసెస్ ని యాడ్ చేసుకోవాలి। టొమాటోస్ బాగా పండినవైతే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే గ్రేవీ కూడా బాగా వస్తుంది। సో వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ దీన్ని హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం। ఈ లోగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి। దాని కోసం ఎండు మిరపకాయలు, కొబ్బరి ముక్కలు, ఎండి కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, చక్క, లవంగాలు రోస్ట్ చేసుకొని ఇలా పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి। ఈ పేస్ట్ ని ఇలా పక్కన పెట్టుకుందాము। ఒకసారి చికెన్ ని చూద్దాము, చూడండి టొమాటోస్ కూడా బాగా కుక్ అయిపోయాయి కదా। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్పైస్ పౌడర్స్ యాడ్ చేసుకుందాం। ఇందులో కారం వేసుకోవాలి, కర్రీకి సరిపోయేంత ఇప్పుడే వేసుకోవాలి, అలాగే క్రిస్టల్ salt వేసుకోవాలి। మనం మసాలా పేస్ట్ లో ఎండుమిర్చి వేసాము, అలాగే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి। వీటిని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా చికెన్ కి పట్టుకునేలాగా కలుపుకోవాలి। ఒక 2 మినిట్స్ వీటిని ఇలా కలుపుకొని నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి। ఈ మసాలా వల్ల మనకు మంచి గ్రేవీ వస్తుంది, మంచి ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతాయి। దీన్ని చికెన్ కి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు గ్రేవీ ఎంత అవసరం అవుతుందో అలా సరిపోయేంత వాటర్ కూడా ఈ స్టేజ్ లోనే అడ్జస్ట్ చేసుకోవాలి। ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము। ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు ఫ్లేవర్స్ అన్ని బాగా బయటికి వస్తాయి। ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము। చికెన్ బాగా కుక్ అవుతుంది కదా, ఈ స్టేజ్ లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। కొత్తిమీర వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఫైనల్ గా ఇంకొక 5 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది। సో 5 మినిట్స్ వెయిట్ చేద్దాము। ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము, 5 మినిట్స్ అయ్యింది। చూడండి గ్రేవీ కూడా దగ్గర పడింది, ఆయిల్ పైకి వచ్చింది। సో చికెన్ కర్రీ బాగా రెడీ అయిపోయింది।
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా లిడ్ క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత సర్వ్ చేసుకోవాలి. అప్పుడు కర్రీ బాగుంటుంది. సో ఫైనల్ గా ఇలా ఒక బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ స్పైసీ మసాలా చికెన్ గ్రేవీ సూపర్ గా ఉంటుంది టేస్ట్. అలాగే ఇది బిర్యానీ రైస్ లోకి ప్లెయిన్ రైస్ లోకి చపాతీ లోకి గారెల్ లోకి కూడా సూపర్ కాంబినేషన్. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. అయితే ఎవరు మిస్ చేయకండి. యాస్ ఇస్ గా ఇవే స్టెప్స్ తో చేస్తే కర్రీ చాలా ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది. ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా చూసారంటే మీకు వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.